రాష్ట్రంలో మంత్రులు వై కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం ఎక్కడన్నా పత్తి కొనరాయ్యాడు రాక ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించు ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతుని అడిగినా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడరు వీళ్ళ మంత్రులు మాట్లాడరు వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా గోరు చుట్టూ రోకటి పోటులాగా తయారైంది అంటే కనీసం నీ ప్రభుత్వం నువ్వు బోనస్ అన్నావు బోనస్ కాదు కదా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు ఆదిలాబాద్లో రైతులు రోడ్డెక్కిన్రు వరంగల్లో రోడ్డెక్కిన్రు ఖమ్మంలో రోడ్ ఎక్కిన్రు కానీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం కాలేదు వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనే దిక్కు లేదు రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచులు రాలేదు రైస్ మిల్లులతో అప్ కాలేదు ఇప్పటికే రైతులు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు బహిరంగ మార్కెట్లో వడ్లమ్ముఖం నష్టపోతున్నారు నువ్వు బోనస్ మోసం చేసినావు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర రావాల్సిన వడ్లు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు కమ్ముకొని వరి బండించిన రైతులకు అన్యాయం అవుతున్నారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు రావాల్సినటువంటి పత్తికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలకు కమ్ముకొని పత్తి రైతులు నష్టపోతున్నారు మక్క రైతులకైతే కొనుగోలు కేంద్రాల లేక వంద రెండు వందలు మూడు వందల రూపాయలు క్వింటాల్కు మక్కల రైతులు కూడా నష్టపోతున్నారు